అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో అమ్మవారికి గాజులతోటి మాల ఎలా తయారు చేసుకోవాలో ఉన్నాను ఈ దసరాలకి ఉపయోగపడుతుందని నేను మీకు చూపిస్తూ ఉన్నాను అన్నమాట దీనికి కావాల్సింది గాజులు పసుపు కానీ ఎరుపు కానీ పచ్చ కానీ అంటే ఇది శుభానికి సూచకమైన రంగులు కాబట్టి అమ్మవారికి ప్రియమైన రంగులు అని చెప్తారు కాబట్టి వీటిల్లో ఏ రంగులైనా తీసుకోండి లేదు మీకు మిక్స్డ్ కావాలి అనుకున్నా మిక్స్ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ పసుపు ఎరుపు పచ్చ గాజులతోటి తయారు చేయబోతున్నాను సో నేను మిక్స్ చేస్తున్నాను కాబట్టి ఒక ఆర్డర్లో నేను ఒక ఎల్లో ఒక రెడ్ ఒక ఎల్లో ఒక గ్రీన్ అట్లా చేసుకున్నాను మీకు ఎలా కావాల్సి ఉంటే అలాగ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది సేమ్ సైజులో గాజులు ఉండాలి అండ్ ఏవి కూడా గాజులు చితికిపోయినవి కానీ అంటే ఇది చెప్పకూడదు అంటారు బట్ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను చితికిపోయినవి కానీ విరిగిపోయినవి కానీ పగిలిపోయిన గాజులు కానీ ఏమన్నా ఉంటే పక్కకు పెట్టేసేయండి అలాంటి గాజులు మాలకి పనికిరావు అనమాట తర్వాత మనకి ఊల్ ఏదైనా అంటే ఏదైనా దారం సరే గట్టిగా ఉండే దారం కావాలి ఇది అయితే మాత్రం మీకు ఊడిపోకుండా ఉంటుందని ఊల్ చెప్పాను సో ఇక్కడ నేను వైట్ కలర్ ఊలు తీసుకున్నాను మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు కాంబినేషన్లో అందంగా ఉండడానికి మాత్రమే కదా సో కలర్ ఏదైనా తీసుకోవచ్చు బట్ అయితే కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి గాజుల్ని హోల్డ్ చేయగలదు కాబట్టి ఊలు తీసుకుంటున్నాను లేదంటే ఇంకొకటి కూడా తీసుకోవచ్చు అదే సాటన్ రిబ్బన్ అది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ మనం వైట్ కలర్ ఊలు తీసుకున్నాం కదా దీని ఏంటంటే మనకి మాల ఎంత కావాలో అంతకి డబుల్ తీసుకోండి అంటే చిన్న మాల ఒక మూర మాల కావాలంటే రెండు మూరలు తీసుకోండి అనమాట అవి రెండు ప్యాటలు తీసుకోవాలి అంటే రెండు వరసలు తీసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్టు స్టార్టింగ్లో ఒక ముడి వేసేయండి ఆ ముడిని అంటే డబుల్ ముడిలాగా వేసుకోండి రెండు ముళ్ళు వచ్చేటట్టు వేసుకోండి గాజులు ఎక్కువ బరువు ఉంటాయి కాబట్టి మనకి ముడి కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుంది సో ఫస్ట్ మనం ఒక ముడి వేసాం ఇప్పుడు మళ్ళీ ఇంకొక ముడి వేస్తున్నాము చూసారా ఒకే అంటే ముడిని ఒకే దగ్గర రెండుసార్లుగా వేసుకోండి వేసేసుకున్న తర్వాత అది కొద్దిగా ఆ పైన ఎడ్జ్ ఉంటుంది కదా అది కట్ చేసేసుకోండి అంటే చూసేదానికి బాగుండదు కాబట్టి అండ్ ఇప్పుడు కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఇంకొక రెండు ముళ్ళు వేసుకోండి మీరు వీడియోని బాగా గమనించి చూడండి సో మీకే అర్థమవుతుంది కొద్దిగా ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇలాగే రెండు ముళ్ళు వేసేసుకోండి సో దట్ ఇక్కడ ఏంటంటే మనకి సీలకి అంటే పటంకి దేవుడి పటానికి సీల ఉంటుంది కదా సో దానికి వేసుకునే దానికి వీలుగా ఉండడం కోసం అనమాట ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా పైన రెండు ముళ్ళు వేసుకున్నాము కొద్దిగా గ్యాప్ ఇచ్చి కింద రెండు ముళ్ళు వేసుకోవాలన్నమాట సో అంటే అక్కడ ఒక లూప్ రావాలి దాన్ని ద్వారా మనం దేవుడు పటానికి దండ వేసుకునేదానికి వీలుగా ఉంటుంది సో ఇప్పుడు ఇలా వేసేసుకున్నాం కదా సెకండ్ ముడి కూడా వేసేసుకున్నాం అనమాట సో ఇక్కడ లూప్ లాగా వచ్చేసింది కదా చూడండి సో పైన రెండు ముళ్ళు కింద రెండు ముళ్ళు వేసుకున్నాం టోటల్ నాలుగు ముళ్ళు వేసేసుకున్నాము సో ఇప్పుడు ఏంటంటే ఇంకా గాజుల్ని అల్లుకోవడం స్టార్ట్ చేద్దాం నేను ఆల్రెడీ గాజులన్నీ సెట్ చేసుకున్నాను అంటే కలర్ బై కలరు సో ఇప్పుడు ఫస్ట్ ఎల్లో కలర్ తీసుకున్నాను సో ఎల్లో కలర్ ఏం చేయాలంటే ఈ దారానికి కింద పెట్టుకోండి అంటే పైన దారం ఉండాలి కింద గాజు ఉండాలి సో ఈ రెండు మడతల్ని తీసి ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టు కింద నుంచి తీసుకొని పైన ఉన్న దానిలో నుంచి లాగాలనమాట లాగితే మనం గాజు మధ్యలో ఉంటుంది కాబట్టి ముడిలాగా పడిపోతుంది సో మీరు కొద్దిగా గమనించి చూడండి మీకు అర్థమవుతుంది సో చూసారు కదా ఇక్కడ ముడిలాగా పడిపోయింది సో ఇప్పుడు రెడ్ గాజు పెట్టుకుంటున్నాను చూడండి కింద గాజు ఉండాలి పైన దారం సో పైన గాజు లోపల నుంచి తీసి కింద రెండు గాజులు మధ్యలో దారం ఉంది కదా ఆ దారంలోకి పై నుంచి ఇలా లాగేసుకోండి సో లాగితే ఒక ముడిలాగా పడుతుంది ఒక నాట్ పడిపోతుంది సో దాన్ని కొద్దిగా టైట్ చేసుకోండి టైట్ చేయమన్నానే కదా అని గట్టిగా లాగకండి గట్టిగా లాగితే గ్లాస్ విరుగుతుంది గాజులు సో అందుకని జాగ్రత్తగా దగ్గర దగ్గరగా ఇక్కడ ఉన్న గాజులు ఎప్పుడు కూడా దగ్గరగా ఉండాలి దూర దూరంగా ఉంటే మనం దండగా వేసుకున్నప్పుడు అందంగా ఉండదు విడివిడిగా అనిపిస్తూ ఉంటుంది కొద్దిగా దగ్గరగానే ఉండాలి సో దట్ చూసేదానికి దండ అందంగా అనిపిస్తుంది అన్నమాట అంటే గాజుల మాల అందంగా అనిపిస్తుంది సో చూస్తున్నారు కదా ఇప్పుడు గ్రీన్ పెట్టుకుంటున్నాము సో గాజు లోపల నుంచి అంటే దారం పైన ఉంది కాబట్టి గాజు లోపల నుంచి వేసి వెనక్కి లాగి ఈ రెండు దారాల మధ్యలో నుంచి దారాన్ని పైకి లాగాలి చూస్తున్నారు కదా ఇలాగా ఒక నాట్ లాగా పడిపోతుంది ఒక ముడి పడిపోతుంది సో ఇప్పుడు దాన్ని కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ గాజుని వెనక్కి లాగండి కరెక్ట్గా ఎల్లో కలర్ గాజుకి దగ్గరగా వచ్చేస్తుంది గ్రీన్ కలర్ గాజు కూడా సో కొద్దిగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ చేసేసుకుంటే ఈజీ అయిపోతుంది ఫస్ట్ వన్ ఆర్ టూ మూడులు మాత్రమే కొద్దిగా అనిపిస్తుంది అంతే నెక్స్ట్ నుంచి మీకు అలవాటు అయిపోతుంది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు నేను వేసేది అంటే మీకు చూపించేది ఒక రకం ముడి అయితే ఇంకొద్దిగా సులభంగా ఉండే ఒక ముడి కూడా నేను మీకు నెక్స్ట్ ఇది అయిన తర్వాతనే వెంటనే చూపిస్తాను ఈ వీడియోలోనే అది కూడా ఈజీగా అనిపిస్తుంది దీనికంటే అది ఇంకా ఈజీగా ఉంటుంది సో లాస్ట్ వరకు వీడియోని చూడండి అండ్ ఇదే మాలని మనం చిట్టి గాజులతో కూడా చేసుకోవచ్చు అనమాట ఇవి వచ్చి పెద్ద గాజులు కదా సో చిట్టి గాజుల్ని కూడా ఇలాగే చేసుకోవచ్చు ఈ మాలల్ని ఏ దేవి ఫోటోకైనా వేసుకోవచ్చు విగ్రహానికైనా వేసుకోవచ్చు ఇప్పుడు మనం గుళ్ళలో కూడా చూస్తూ ఉంటాం కదా ఇట్లా గాజులు వేయడం గాజులు మాలలు సో మనం కూడా ఇంట్లో మన చేతులతో మన అమ్మవారికి గాజులు మాల వేసుకుంటే అదో తృప్తిగా ఉంటుంది కదా సో మీరు జాగ్రత్తగా గమనించి ముడిని చూస్తూ ఉండండి మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇలా అల్లకం మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఎక్కడ జారిపోకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అందుకు నాకు ఇదంటేనే ఇష్టము సో చూడండి ఒక్కసారి ఇట్లా గాజులు మనం ఇలా ఇలా ఊపినా కానీ ఏమీ కాదు సో ఒకటి ఎల్లో తర్వాత రెడ్ మళ్ళీ ఎలో మళ్ళీ గ్రీన్ మళ్ళీ ఎలో మళ్ళీ రెడ్ మళ్ళీ ఎల్లో ఇలాగనమాట సో మీకు కావాలంటే ఒక కలర్తో కూడా సేమ్ కలర్తో కూడా వేసుకోవచ్చు అందంగా ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత స్ట్రాంగ్గా ఉందో ముడి మనం ఇలా ఊపితే కూడా ఒక్క దగ్గర కూడా జారదన్నమాట అంత స్ట్రాంగ్గా ఉంటుంది సో చూడండి ఎంత కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉందో కదా సో ఇలా పెద్ద పెద్ద మాలలు కూడా చేసుకోవచ్చు బట్ మన ఫోటోకి ఎంత మాల కావాలో దానికి తగినట్టు చేసుకుంటే బాగుంటుందన్నమాట ఈ కాంబినేషన్ గాజులు చూడండి ఎంత ట్రెడిషనల్గా ఉన్నాయో కదా దసరాకి నిజంగా కరెక్ట్గా యాప్ట్గా అనిపిస్తున్నాయి మనం చేతులకు వేసుకుంటే కూడా చాలా అందంగా ఉంటుంది సో మనకి అల్లుకోవడం ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా వేసుకుంటున్నాం కదా ఇంకో లాస్ట్ గాజు ఇదేంటంటే దీనికి మాత్రం రెండు ముళ్ళు వేసుకోవాలి ఎందుకంటే స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి దీనికి లాస్ట్లో లాస్ట్ గాజుకి రెండు ముళ్ళు లాగా వేసేసుకుంటే స్ట్రాంగ్గా ఉండిపోతుంది అనమాట ఇక్కడ కూడా ముడి పైన ముడి స్ట్రాంగ్గా ఉండడం కోసం రెండు ముళ్ళు వేసేసుకుందాం సో దట్ అది దారం ముడిపోకుండా జారిపోకుండా ఉంటుంది ఎక్సెస్గా ఉన్న దారాన్ని కట్ చేసేద్దాం సో ఇప్పుడు ముడి వేసేసుకుంటే టైట్గా ఉండిపోతుంది చూస్తున్నారు కదా గాజుల హారం గాజుల మాల ఎంత అందంగా తయారైపోయిందో అండ్ స్ట్రాంగ్గా కూడా ఉంది కాబట్టి నీట్గా మనం అమ్మవారికి అలంకరించేసుకోవచ్చు అనమాట సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో మా అమ్మవారి ఫోటో చాలా చిన్నది కాబట్టి నేను చిన్న దండ చేసుకున్నాను మీరు పెద్దది కావాలంటే పెద్ద దండ చేసుకోండి అంటే పెద్ద హారం చేసుకోండి పెద్ద మాల చేసుకోండి నేను చెప్పాను కదా మీకు ఇంకొక రకం అల్లకం నేను చూపిస్తానని అది ఇప్పుడే చూడండి అది కూడా చాలా సులభంగా ఉంటుంది ఇది కూడా ఆల్మోస్ట్ దానిలాగే ఉంటుంది బట్ ముడి దగ్గర మాత్రమే తేడా ఉంటుందన్నమాట సో ఇప్పుడు చూడండి మనం డబుల్ లెంత్లో తీసుకున్నాము ఊల్ని సో ఇప్పుడు ఇంకా కట్టడం స్టార్ట్ చేయాలి సో ఫస్ట్ ఏంటంటే ఒక గాజుకి ముడి వేసేసుకోండి గట్టిగా ముడి వేసేసుకోండి నార్మల్ ముడి అంటే గాజు జారిపోకుండా నార్మల్ ముడి వేసుకోవాలి అలాగే మనం దేవుడు పటానికి వేసుకునేదానికి కొద్దిగా దారం విడిచిపెట్టేసుకోవాలి ఫస్ట్ అండ్ అది కూడా ఒక లూప్ లాగా తయారు చేసేసుకోవాలి అంటే ఇదంతా ప్రాసెస్ మనం ముందు దానికి చేసాము కదా సేమ్ అనమాట అలాగే సో ఇప్పుడు లూప్ వేసేసుకుందాం వేసేసుకున్న తర్వాత ఇంకా అల్లడం స్టార్ట్ చేయాలన్నమాట దీనికి ఏంటంటే దారం కింద ఉండాలి గాజు పైన ఉండాలన్నమాట సో చూస్తున్నారు కదా గాజు పైన పెట్టుకొని దారంని గాజు లోపల నుంచి లాగి మళ్ళీ వెనక్కి వేసి మళ్ళీ గాజు లోపల నుంచి లాగాలి అంతే అంటే ఒక రౌండ్ చుట్టినట్టు చుట్టుకోవాలి ఒక్క రౌండ్ దారం చుట్టుకుంటే ఒక్కొక్కసారి మనం గాజులు వేసేటప్పుడు కానీ అట్లాంటప్పుడు కొద్దిగా ట్విస్ట్ అయ్యి ఊడిపోతుంది సో అందుకని రెండు రౌండ్లు చుట్టుకుందాం కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట సో ఫస్ట్ ఒక రౌండ్ వేసుకున్న తర్వాత సేమ్ ప్రొసీజర్లో మళ్ళీ ఒక రౌండ్ వేసుకోవాలి దారం కింద ఉండాలి అండ్ గాజు పైన ఉండాలి గాజు లోపల నుంచి దారం తీసి వెనక్కి వేసి మళ్ళీ ముందుకి తీసుకురావాలి ఇలాగా రెండుసార్లు తీసుకోండి సో ఇలాగా ఈజీగా సులభంగా అయిపోతుందనమాట మాలని జాగ్రత్తగా అల్లుకోవాలి ఎందుకంటే అలా గాజులు వదిలేసామంటే ఒక్కొక్కసారి ఇది జస్ట్ ముడి అంటే ఫ్రీ ముడి కదా సో ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకని కొద్దిగా జాగ్రత్తగా పట్టుకొని నీట్గా మనం అల్లేసుకోవాలి లాస్ట్ వరకు చాలా సులభంగా అయిపోతుంది ఇది ఈజియెస్ట్ వే అనమాట మనం ఇది అల్లుకునేటప్పుడు దారం ఇలా క్రాస్గా వచ్చినట్టు ఉంటుంది దాని గురించి మీరు వరి అవ్వద్దు అది అలాగే వస్తుంది కూడా అలాగ చూసేదానికి కూడా చాలా అందంగా ఉంటుంది మాల వేసినప్పుడు దీనికి కూడా సేమ్ కాంబినేషన్ నేను ఉపయోగించాను అంటే ఎల్లో గ్రీన్ రెడ్ సో మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు సో మాల అల్లడం ఆల్మోస్ట్ అలా అయిపోయింది సో ఇక్కడ కూడా ఏంటంటే లాస్ట్ గాజుకి గట్టిగా ఒక్కసారి ముడి వేసుకోండి డబుల్ ముడి వేస్తున్నాం కదా నార్మల్గా రెండు చుట్లు చుడుతున్నాం కదా దీనికి మాత్రం ఫైనల్గా ముడి వేసుకోండి సో అలాగే లాస్ట్లో కూడా ఒక లూప్ని తయారు చేసుకోవాలన్నమాట ఫోటోకు వేసుకునేదానికి సో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఎప్పుడు చెప్పేటట్టు మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసుకోండి సో దట్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అండ్ ఈ ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకు అన్ని వీడియోస్ చూసే అవకాశం దొరుకుతుంది థ్యాంక్ యూ